ఈరోజు మనం జొన్నలు అంటే జోవర్ వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ కిరణ్ లలిత. సో జొన్నలు అంటే చాలామందికి తెలియదు. ఎప్పుడో పాతకాలంలో వాడేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలా వరకు వాడటం మొదలుపెట్టారు. ఇట్స్ అ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. అంటే గ్లూటెన్ అనే ప్రోటీన్ పడని వాళ్ళకి ఈ జొన్నలు తీసుకోవటం చాలా మంచిది. సో దానివల్ల రియాక్షన్స్ రాకుండా ఉంటాయి. దానితో పాటు జొన్నల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం లాంటివి చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. దీని సోర్స్ ఉండటం వల్ల, ఐరన్ సోర్స్ వల్ల మనకి బ్లడ్ హెచ్బి పర్సంటేజ్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాల్షియం వల్ల మనకి బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రెంగ్త్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మెగ్నీషియం, పొటాషియం వీటి వల్ల మన బాడీలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా అవుతుంది. దాంతోపాటు మనకి బీపీ కూడా మ్యాక్సిమం కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. జొన్నలు తీసుకోవటం వల్ల వెయిట్ రిడక్షన్ కూడా చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ వెయిట్ మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. బోన్ స్ట్రెంగ్త్తో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చేస్తుంది. అండ్ చాలామందికి ఈ మధ్యన COVID-19 తర్వాత ఇమ్యూనిటీ లో అయిపోయారు. జొన్నలు తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవటం కూడా జరుగుతుంది. అండ్ జొన్నలు తీసుకోవటంలో ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే రైస్కి బెస్ట్ రీప్లేస్మెంట్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి బాడీలో తీసుకోవాల్సిన కంటెంట్ కంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నాం నార్మల్గా వైట్ రైస్ వల్ల. సో దానికి రీప్లేస్మెంట్ జొన్నలు. ఇది తీసుకోవటం వల్ల మన బాడీలో అన్వాంటెడ్ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్లో నాకు తెలిసిన చిన్న చిట్కా. పాటిద్దాం, హెల్దీగా ఉందాం.